హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోటో G5 Plus అన్బాక్సింగ్ చేద్దాం. దాని గురించి చూద్దాం ఎట్లుందో మొబైల్ అనేది. నేను వచ్చేసి అమెజాన్లో బుక్ చేసుకున్నాను, కానీ అక్కడ వాళ్ళు అందులో మొబైల్ ఉందో లేదో చెక్ చేసుకోమంటే అక్కడనే ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మొబైల్ పక్కన పెట్టేద్దాం, లోపల అక్సెసరీస్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక యూజర్ మాన్యువల్స్ ఇచ్చిండు, 3 మాన్యువల్స్ ఇచ్చిండు, ఒకటి సర్వాలు ఇచ్చిండు, ఒక పక్కన పెట్టేద్దాం. ఒకటి ఇంకోటి హెడ్సెట్ ఇచ్చిండు. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నార్మలే ఉంది. తర్వాత USB కేబుల్ ఇచ్చాడు. ఇంకొకటి చార్జర్ అడాప్టర్ ఇచ్చిండు, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకే, అలాగే మనకు ఇంకొకటి లోపల ఎజెక్షన్ పిన్ ఇచ్చాడు సిమ్ చేంజ్ చేసుకోవడానికి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అంతా పక్కన పెట్టేసి మొబైల్ని చూద్దాం ఎట్లుందో. ఓకే, మనకు మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే LCD డిస్ప్లే ఇచ్చిండు, IPS ఫుల్ HD డిస్ప్లే, 5.2 inch, ఫుల్ మెటల్ బాడీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 యూజ్ చేశారు. GPU వచ్చేసి అడ్రినో 506 యూజ్ చేశాడు. ఒక బ్యాటరీ, ఒక ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 తోటి ప్రొటెక్షన్ చేసిండు. ఇంకా ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి 12 MP కెమెరా, అపర్చర్ చూసుకుంటే 1.7 విత్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్. ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే 5 MP, పర్చేజ్ చూసుకుంటే 2.2 ఇచ్చాడు. మెమోరీ చూసుకుంటే 32 GB ఇంటర్నల్, 4 GB ర్యామ్ ఇచ్చాడు. బ్యాటరీ 300 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఆన్ చేద్దాం. అలాగే ఇందులో సెన్సర్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ కంపాస్, ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు మనం సెటప్ చేద్దాం మొబైల్ని. ఓకే, మనం ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఆండ్రాయిడ్ దేని మీద రన్ అవుతుందో. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్కి వెళ్ళండి. అబౌట్ ఫోన్లో చెక్ చేయండి, ఆండ్రాయిడ్ 7.0 అని ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ పైన క్లిక్ చేస్తే నౌగట్ అని చూపిస్తుంది మీకు, ఒరిజినల్ అని ఎన్న అని చూపిస్తుంది నౌగట్. అలాగే మొబైల్ స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంది. ఓకే, యూజర్కి వచ్చేసి 24 GB ఉంది. అలాగే ర్యామ్ చూసుకుంటే 4 GB ర్యామ్ ఈ మొబైల్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.